స్టార్ డైరెక్టర్ కొట్రల శివ, మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా మూవీ దేవరా సెప్టెంబర్ 27 వరల్డ్ వైడ్గా ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్తో ఫుల్ బిజీగా ఉన్నారు. బాలీవుడ్లో వరుసగా ఇంటర్వ్యూలిస్తూ దూసుకెళ్తున్నారు. ఇక తారక్ ఫ్యాన్స్ కూడా మూవీని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూడాలా అని తెగ ఆరాటపడుతున్నారు. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఓ బ్యాడ్ న్యూస్ తెలిసింది. చార్ట్ బస్టర్గా నిలిచిన దావూదీ సాంగ్ మూవీ నుంచి తీసేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్గా మారాయి. మరి నిజంగానే ఈ సాంగ్ను తీసేశారా? ఇప్పుడు తెలుసుకుందాం. దేవర నుంచి విడుదలైన 3 పాటలు సూపర్ హిట్గా నిలిచాయి. ఫియర్, చుట్టమల్లే సాంగ్లతో పాటుగా 3 సింగిల్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దావూదీ పాట సైతం చార్ట్ బస్టర్గా నిలిచింది. మిలియన్ల కొద్ది వ్యూస్తో యూట్యూబ్ను షేక్ చేశాయి ఈ 3 సాంగ్స్. అయితే కొన్ని రోజుల క్రితం దావూదీ సాంగ్పై ఓ న్యూస్ గట్టిగా వినిపించింది. ఈ పాట సినిమాలో ఉండదని, ఎండింగ్ కార్డ్స్ పడే టైంలో వస్తుందని వార్తలు వచ్చాయి. దాంతో అమ్మయ్యా కనీసం అప్పుడైనా పాటను చూడొచ్చులే అని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఇలాంటి టైంలో బాంబు లాంటి న్యూస్ తారక్ ఫ్యాన్స్ను కంగారు పెడుతోంది. దావూదీ సాంగ్ ఎన్ టైటిల్ పడే సమయంలో కాకుండా అసలు మూవీ నుంచే తీసేసినట్లుగా న్యూస్ వైరల్ అవుతోంది. దావూదీ సాంగ్ దేవర నుంచి వచ్చిన 3 పాటకు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ఈ సాంగ్లో తారక్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్కు పిచ్చెక్కిపోయింది. మాస్ డ్యాన్స్తో ఉర్రూతలు గించాడు తారక్. దానికి తోడు జాన్వీ స్టెప్పులు, అందాలు కూడా ఈ సాంగ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాంతో ఈ పాట యూట్యూబ్ను అల్లాడిస్తూ మిలియన్ల కొద్ది వ్యూస్తో అదరగొట్టేసింది. ఇలాంటి సాంగ్ను థియేటర్లలో చూస్తే ఆ కిక్కే వేరు. కానీ ఇప్పుడు ఆ సాంగ్ను మూవీ నుంచి కట్ చేశారని తెలుస్తుండడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. అయితే ఇది మూవీ యూనిట్ నుంచి వచ్చిన అధికారిక ప్రకటన కాకపోయినప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం దీని గురించి గట్టిగానే టాక్ వినిపిస్తోంది. అయితే సాంగ్ను ఎందుకు తీసేశారన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. బహుశా రన్ టైం ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే కొన్ని సీన్లతో పాటు ఈ సాంగ్ను కూడా కట్ చేసి ఉంటారని మూవీ లవర్స్ భావిస్తున్నారు. మరి దావూదీ సాంగ్ మూవీ నుంచి కట్ చేశారని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.